సరిహద్దుల్లో అంబులెన్సుల నిలిపివేతపై రాష్ట ప్రభుత్వ మార్గదర్శకాలపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అంబులెన్సుల నిలిపివేతపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ఈ చర్య రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించింది. జాతీయ రహదారుల చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్టేనని వ్యాఖ్యానించింది. రాష్ట ప్రజల ప్రయోజనాల కోసమే ఈ చర్యని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకురాగా హైకోర్టు తప్పుపట్టింది. రాష్ట సరిహద్దుల్లో అంబులెన్సుల నిలిపివేతపై విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి వెంకటకృష్ణారావు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ చేపట్టింది. అంబులెన్సులు ఆపడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని హైకోర్టు ప్రశ్నించింది. అంబులెన్సులు ఆపడం హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించడం కాదా అని నిలదీసింది. రాజ్యాంగం అందరికీ జీవించే హక్కు కల్పించిందని పేర్కొంది. అంబులెన్సులు ఆపడాన్ని చట్టవిరుద్దంగా ప్రకటించాలని కోరిన పిటిషనర్ రాష్టంలోకి అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట నుంచి హైదరాబాద్కు రోగులు వస్తున్నారని వివరించారు. పడకలు అందుబాటులో లేక హైదరాబాద్ వచ్చి ఇబ్బందులు పడుతున్నారని ఏజీ పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాల కోసమే ప్రభుత్వ నిర్ణయమన్న ఏజీ ఇతర రాష్ట్రాల రోగులు ఆసుపత్రిలో పడకలు ఉంటేనే రావాలని ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఆంక్షలు విధించాయని అడ్వకేట్ జనరల్ తెలపగా అంబులెన్సులను ఏ రాష్టం ఆపలేదని హైకోర్టు స్పష్టం చేసింది. కారణం ఏదైనా అంబులెన్సులు ఆపే హక్కు ఎవరిచ్చారని అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు జాతీయ రహదారిపై రాకపోకలు నియంత్రించే అధికారం రాష్ట్రానికి ఎక్కడిదని ప్రశ్నించింది. అంబులెన్సులను ఆపడంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారా అన్న హైకోర్టు జాతీయ రహదారుల చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని పేర్కొంది. ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చేవారు పడకలు రిజర్వ్ చేసుకుంటున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా రోగుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకూడదనే ఆంక్షలు విధించామని వైద్యారోగ్య శాఖ వివరణ ఇచ్చింది. ఇతర రాష్ట్రాల ప్రజలను అడ్డుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఆసుపత్రి అనుమతి ఉన్నవారికి చికిత్స నిరాకరించట్లేదని ఏజీ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు అంబులెన్సుల నిలిపివేతకు సంబంధించి రాష్ట ప్రభుత్వ మార్గదర్శకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అంబులెన్సులను నియంత్రించేలా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదన్న హైకోర్టు ప్రభుత్వం అంబులెన్సులను ఏ రకంగానూ అడ్డుకోవద్దని ఆదేశించింది. ఆసుపత్రుల్లో చేరేందుకు కంట్రోల్ రూమ్ అనుమతి అక్కర్లేదని, ప్రజలు కోరుకుంటే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయవచ్చని సూచించింది. ఫోన్ చేసిన వారికి కంట్రోల్ రూమ్ సహకరించాలన్న హైకోర్టు 2 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జూన్ 17కు వాయిదా వేసింది.